మూడు ముక్కలాట కొనసాగుతోందా? జూబ్లీ హిల్స్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు నేతలు తహతాలాడుతున్నారా? టికెట్ ఆశిస్తున్న నేతలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారా? జూబ్లీ హిల్స్ బీజేపీ టికెట్ రేసులో ఉన్నదెవరు? లెట్స్ వాచ్. జూబ్లీ హిల్స్ బీజేపీలో టికెట్ ఫైట్. కాషాయ జెండా ఎగరవేసేందుకు నేతల తహతహ. ప్రజలతో మమేకమవుతున్న ఆశావహులు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలకు పలు నియోజకవర్గాలలో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ వ్యవహారం ఆయా పార్టీలకు తలనొప్పిగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2014లో బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం సైకిల్ దిగి కారెక్కిన మాగంటి గోపినాథ్ 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి బరిలో దిగేందుకు ప్రముఖ డాక్టర్, బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలైన డాక్టర్ పద్మ వీరపనేని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన రైస్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ పద్మ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కరోనా సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య సేవలు అందించారు. రిటైర్డ్ ఐపీఎస్ సివి నరసయ్య కుమార్తె అయిన డాక్టర్ పద్మ వీరపనేని జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలుగా బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్ కార్నర్ మీటింగ్లకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. సంఘ అనుబంధ సంస్థ సేవా భారతి మరియు సంవర్ధిన్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని 7 డివిజన్లలో బీజేపీని ప్రజలకు చేరువ చేసేందుకు డాక్టర్ పద్మ జూబ్లీ ఏక్తా యాత్రతో దూసుకుపోతున్నారు. ఇంటింటికి బీజేపీ పేరుతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కలయదిరుగుతున్నారు. ఈసారి జూబ్లీ హిల్స్ బీజేపీ టికెట్ నాకే అనే ధీమాలో ఉన్నారు డాక్టర్ పద్మ వీరపనేని. జూబ్లీ హిల్స్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న జూటూరు కీర్తిరెడ్డి, కీర్తిరెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీలోకి యువతని పెద్ద ఎత్తున జాయిన్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ బీజేపీ టికెట్ తనకే వస్తుందని కీర్తిరెడ్డి గంపెడాసతో ఉన్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన లంకల దీపక్ రెడ్డి జూబ్లీ హిల్స్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. భారత్ సేనా ఆర్గనైజేషన్ ద్వారా జూబ్లీ హిల్స్ లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్త్ క్యాంపులు లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ పెద్దలు నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో కలయదిరిగారు. మొత్తం మీద జూబ్లీ హిల్స్ బీజేపీలో టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహులు నిరంతరం ప్రజల్లోనే ఉంటూనే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.